పాకిస్తాన్ లోని పంజాబ్ లో జరిగిన బాంబు పేలుడులో అక్కడి హోంమంత్రి గజా ఖాన్ జాదా సహా 12 మంది చనిపోయారు. హోంమంత్రి కార్యాలయమే లక్ష్యంగా ఉగ్రవాదులు భారీ ఆత్మాహుతి దాడి జరిపారు. దాంతో పేలుడు సంభవించగానే కార్యాలయం పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో లోపల చాలా మంది ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన 25 మందికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు బాంబు తనిఖీ బృందాలతో గాలింపు జరుపుతున్నారు.